కాపు కార్పొరేషన్ చైర్మన్ గా కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పిత్తాని సత్యనారాయణ, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు హాజరయ్యారు. వారితో పాటు ఎంపీ సీతా మహాలక్ష్మి, కాపు సామాజిక వర్గ నేతలు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కొత్తపల్లిని తెదేపా నేతలు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఏంటి రామారావు గారు ఎంతో చక్కటి అవకాశాలు నాకు ఇవ్వడం జరిగింది. అన్ని సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయనకు అవకాశం వచ్చినప్పుడల్లా మంత్రిగా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మంత్రిగా ఇచ్చారు, పార్లమెంట్ సభ్యులుగా ఇచ్చారు. ఈ రోజున కాపు కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఇవ్వడం జరిగింది. ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, నేను చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాను, నాకు కార్పొరేషన్లు ఇవి కూడా కాదు, నేను జనరల్ గా ఉంటాను. ఈ రోజున పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను, నేను పూర్తి స్థాయిలో సాటిస్ఫాక్షన్ తో ఉన్నాను. మీరు చెప్పినటువంటి పార్టీ కార్యక్రమాలు చేస్తూ మన పార్టీని ముందుకు చూడడానికి, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నాకు ఉన్నటువంటి అనుభవం జోడించి ముందుకు వెళ్తానని చెప్పినప్పుడు, లేదు, ఇది ఒక మంచి కార్పొరేషన్ మనం పెట్టాం, ఒక మంచి ఆశయంతో, ఒక మంచి ఉద్దేశంతో మనం పెట్టాం, దీన్ని ఒక స్థాయికి తీసుకువెళ్ళాలి. ఏదైతే నేను అంటే నేనంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఆశయాలు ఉన్నాయో ఆచారాన్ని కూడా అమలుపరచడానికి మరి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఉంటే దానికి మంచి జరుగుతుంది. ఒక అధికారుల దగ్గరికి వెళ్ళాలన్నా, ముఖ్యమంత్రి గారిని కలవాలన్నా, లేకపోతే ఎవరిని కలవాలన్నా మరి ఈజీ అప్రోచ్ ఉంటుంది. తద్వారా నువ్వు ఎక్కువ సహకారం ఈ కార్పొరేషన్లో పేద వర్గాల వారికి చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సమాజంలో ఎవరైతే ఆకలి భర్త ఉన్నారో వాళ్ళందరికీ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ బాధ్యత నేను అప్పచెప్తున్నానని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో పరిపూర్ణ నా మీద ఎంతో పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చినటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి మిత్రులు, సోదరులు, శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు గారు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియచేస్తున్నాను. సుబ్బారాయుడు గారి నాయకత్వంలో నేను మంత్రిగా పూర్తిగా సహాయ సహకారాలు అందించి ఎక్కడైనా చిన్న చిన్న లోపాలుంటే అవన్నీ సరిచేసుకుని సమర్థవంతంగా ఈ శాఖని మీ అందరికీ ఉపయోగించి అందరికీ న్యాయం చేయడానికి సుబ్బారాయుడు గారికి ఆ శాఖ మంత్రిగా, బలహీన వర్గాల నాయకుడిగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఆయన యొక్క సారథ్యంలో ఎవరైతే కాపుల్లో అనగారు ఉన్నారో, పేదరికంలో ఉన్నారో వారందరికీ కలిసికట్టుగా మేలు చేద్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఇద్దాం, కార్పొరేషన్ పెడదాం, బీసీ కమిషన్ వేద్దాం, కమిషన్లో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పెట్టి మరి టైం లిమిట్ పెట్టి మనం తెప్పించుకుందాం, మన హయాంలో ఈ పీరియడ్లో మన అధికారంలో రాగానే వాళ్ళని బీసీలు చేద్దాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీటింగ్ పెట్టారో దాన్ని తూచా తప్పకుండా చేశారని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఆర్థికంగా ఉండాలి, రాజకీయంగా ఉండాలి, తర్వాత మూడోది ఆటోమేటిక్గా వస్తుంది. ఈ రెండింటికి కూడా రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలోనే మరి మాకుండేటటువంటి 35 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో మేము చూసినటువంటిది చక్కనైనటువంటి పరిస్థితి, వాతావరణం, అవకాశాలు ఇచ్చారు. వాటిని ఉపయోగించుకొని మరి ముందుకు రావడం జరిగింది. ఇంకా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది, దానికి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మీకు ఎప్పుడూ అండగా ఉంటున్నారు. ఇదే విషయాన్ని మనం వాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీకు అందరికీ నేను మనవి చేస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.